హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కస్రెడ్డి ఫ్యామిలీ లైఫ్. ఎలా ఉన్నారంతా? మేమైతే చాలా బాగున్నాం. అండ్ చాలా 2-3 వీడియోస్ నుంచి నేను చెప్తున్నాను కదా, మేము సిటీ వదిలేసి వెళ్తున్నాము, మేమున్న ప్లేస్ వదిలేస్తున్నాము, ఎక్కడికి ఏంటి అనేది తర్వాత చెప్తానని. సో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను, సో మేము ఫ్రాన్స్ వదిలేసి జర్మనీకి వచ్చామన్నమాట. ఎందుకు అని అంటే హర్షకి జర్మనీలో జాబ్ వచ్చేసింది, సో మేము షిఫ్ట్ అయ్యామన్నమాట ఫ్రాన్స్ నుంచి జర్మనీకి. సో ఫ్రాన్స్ నుంచి జర్మనీకి మొత్తం దేశం మారిపోయింది కదా, సో చాలా ప్రాసెస్, వీసా ప్రాసెస్ ఇదంతా మాకు హెక్టిక్ అయిపోయిందన్నమాట. సో అందులో ఒక పార్ట్ వచ్చేసి లగేజ్ అన్నమాట. లగేజ్ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనేది మళ్ళీ ఇంకొక క్వశ్చన్, బికాజ్ మనం ఫ్యామిలీతో ఉన్నాం కాబట్టి లాట్ ఆఫ్ స్టఫ్ మన దగ్గర ఉంటుంది, సో అన్నీ పడేయలేం కదా. సో అందుకోసం మనము కొన్ని ఆప్షన్స్ అనేది వెతుక్కోవాల్సి వస్తుంది. కొరియర్ సర్వీసెస్ ద్వారా మేము ఫ్రాన్స్ నుంచి జర్మనీకి సెండ్ చేసామన్నమాట. సో ఏ కొరియర్ అంటే మేము యూజ్ చేసింది అయితే యూరో సెండర్ అండి. సో నేను వెతికిన ఆప్షన్స్లో నాకు బెస్ట్ ది బెస్ట్ అనిపించింది యూరో సెండర్. అండ్ ఆల్సో కొద్దిగా ప్రైస్ తరపున చూస్తే కూడా కొంచెం తక్కువగా ఉంది, బికాజ్ డైరెక్ట్ పోస్ట్ ఆఫీస్లో వేస్తే వాటన్నిటికంటే బెస్ట్గా ఉంది. ప్లస్ 3 డేస్లో వచ్చింది, మీరు నమ్ముతారా? అసలు ఒక్క కంట్రీ నుంచి ఇంకో కంట్రీ ఇట్లా 3 డేస్లో మాకు లగేజ్ వచ్చేసింది అన్నమాట డెలివరీ. సో ఎలా చేసుకున్నామంటే, ఫస్ట్ మేము రిజిస్టర్ అయిపోయి జస్ట్ అక్కడ ఆన్లైన్లోనే మనం ఏం చేసేది ఉండదు, మన లగేజ్ది వెయిట్ లెంత్ అవంతా మనం అక్కడ వెబ్సైట్లో ఇస్తే వాళ్ళు ప్రైజెస్ చూపిస్తారు. సో స్టాండర్డ్ షిప్పింగ్ ప్రైజెస్ అదేని చూస్ చేసేసుకొని మనము ఈజీగా బుక్ చేసేసుకోవడమే. సో బుక్ చేయగానే వాళ్ళే మన ఇంటికి వచ్చేసి మన లగేజ్ని పిక్ చేసుకొని తీసుకెళ్తారు. అండ్ వాళ్ళే మళ్ళీ ఎక్కడైతే మనము అడ్రస్ పెడతామో ఆ అడ్రస్కి మళ్ళీ వాళ్ళే వచ్చి డెలివరీ చేస్తారు. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా ఈజీగా అయిపోతుంది. సో నాట్ ఓన్లీ ఫ్రాన్స్ టు జర్మనీ, త్రూ అవుట్ యూరోప్లో యూరో సెండర్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి. సో యూరోప్లో ఎవరైనా లగేజ్ కరియర్ చేసుకోవడానికి ఈ యూరో సెండర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు నేను ఎలా ప్యాక్ చేశాను, లగేజ్ ఎలా ప్యాక్ చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ టిప్స్ అన్నీ ఇప్పుడు నేను ఎవ్రీథింగ్ మీకు వివరంగా చూపిస్తాను. సో ఇలా యూరో సెండర్ అనేది వెబ్సైట్కి వెళ్ళి .com వెబ్సైట్ క్లిక్ చేయగానే ఇలా మనకి హోమ్ పేజ్ వస్తుందన్నమాట. ఈ హోమ్ పేజ్లోనే మనకి ఎక్కడికి షిప్పింగ్ చేయాలి, ఏ కంట్రీ నుంచి ఏ కంట్రీకి చేయాలి అనేది రాసుకోవాలి. ఫ్రాన్స్ టు జర్మనీ ఆర్ ఎనీవేర్ మీకు కావాల్సిన. సో అలా చేసుకొని మీకు కావాల్సిన సెలెక్టింగ్ లైక్ స్టాండర్డ్ మోడ్ ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్ళగానే ఇలా ప్యాకేజ్ డీటెయిల్స్ ఇవ్వాలి, ఎన్ని కేజెస్ ఉంది, ఎంత లెంత్ విడ్త్ హైట్ అనే డైమెన్షన్స్ ఇచ్చేసి, అండ్ కిందికి మనము ఇవి మనం మొత్తం డీటెయిల్స్ మన కార్డ్ డీటెయిల్స్ అవన్నీ ఇస్తే వీడి ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ కూడా కింద ఆప్షన్స్ ఇస్తారు. సో స్టాండర్డ్ పేమెంట్ 60 రూపీస్. అండ్ మర్చిపోకండి, ఫస్ట్ టైం మీరు ఆర్డర్ చేసినట్టయితే మనకి 15% దాకా ఆఫ్ వస్తుందన్నమాట. సో లైక్ 5 యూరోస్ వరకు మనకి తగ్గిపోతుంది. అండ్ ఇలా మేము ప్యాకేజ్ ర్యాప్తో చేసామన్నమాట. ఫస్ట్ ఈ మన కిచెన్ ర్యాపర్ ఉంటుంది కదా ఫాయిల్, సో దాంతో బ్యాగ్ అంతా ఇలా ఫస్ట్ స్ప్రెడ్ చేసామన్నమాట, టైట్గా చేయాలి. అండ్ యాక్చువల్గా లగేజ్ ప్యాకింగ్ది ర్యాప్ వస్తుంది, అదైతే ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ మా డౌట్ ఏంటి అని అంటే ఆ ర్యాప్ చేయొచ్చా లేదా అనేసి మేము కొరియర్ వాళ్ళని అడిగితే చేయొచ్చు, అది సూటబుల్ అన్నారు. సో అలా చేసి దాని పైన నుంచి మేము ఇలా టేప్ వేసాము. సో ఎందుకు అంటే మాకు మళ్ళీ ఎక్కడో డౌట్ అన్నమాట, ఆ ర్యాప్ కరెక్ట్గా ఉంటుందో లేదో అనేసి మళ్ళీ మేము టేప్ చేసామన్నమాట. బికాజ్ ఆ వీల్స్ అనేవి వాళ్ళకి ఓపెన్ ఉండకూడదు, అండ్ వీల్సే కాదు బెల్ట్స్ ఇలాంటివి ఓపెన్ ఉండకూడదు అన్నమాట వాళ్ళకి. సో మనం ఫుల్ ప్యాక్ చేసేసేయాలి. సో ఇలా టేప్ని బాగా చుట్టేసిన తర్వాత మేము మళ్ళీ సెకండ్ టైం సేమ్ అదే ఫుడ్ వ్రాప్ తీసుకొని నీట్గా టైట్గా బిగించేయాలన్నమాట, వ్రాప్ చేసేసేయాలి మొత్తం బ్యాగ్ని. సో మేము చూసిన విధంగా ఇలా చేస్తున్నాము. సో ఎక్కడే కానీ ముడత రాకుండా టైట్గా వ్రాప్ చేయాలి. అండ్ ఇది ఈ టిప్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. టేప్ వేస్తే ఏంటి అని అంటే ఫస్ట్ వ్రాప్లో మీకు ప్రొటెక్ట్ అవుతుంది. అదే టేప్ వేయచ్చు కదా అనేసి బ్యాగ్కి టేప్ వేశారు అని అంటే మళ్ళీ పార్సల్ విప్పుకోవడానికి బ్యాగ్ అంతా టేప్ మరకలు పడి బ్యాగ్ పాడైపోతుంది అన్నమాట. సో అస్సలు అలాంటివి చేయొద్దు. ఫస్ట్ ఒక రౌండ్ వ్రాప్ చేశాకే మీరు టేప్ ఏదైనా
వేయాలనుకుంటే వేయండి. అండ్ లాస్ట్లో ఇలా మనం ర్యాప్స్ అనేవి చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పటికే వీడియోలో గమనిస్తూనే ఉంటారు ఎన్నిసార్లు మేము రౌండ్ ఇలా వ్రాప్ చేసామో ఎనీ టైమ్స్. చాలాసార్లు మేము ఆల్మోస్ట్ టూ రోల్స్ అయిపోయాయి అన్నమాట. సో ఇలా వ్రాప్ చాలా అంటే చాలా టైట్గా చేయాలి, గుర్తుపెట్టుకోండి. టైట్ చేయకపోతే ఏంటి అని అంటే వ్రాప్ లూజ్ అయిపోయి వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా ఇలా మేము చూపించిన విధంగా బ్యాగ్ ఎత్తుకుంటూ టైట్గా చేయాలి. సో దీనికి మినిమం 2 పర్సన్స్ ఉంటే బెటర్, చాలా ఈజీగా అవుతుంది. ఒక్కరితో అంటే కొద్దిగా కష్టంగా ఉంటుందన్నమాట. సో ఇలా వ్రాప్ చేసి రెడీగా పెట్టుకుంటే వాళ్ళు కొరియర్ వాళ్ళు మనమైతే ఆ బుకింగ్లోనే మనం పెట్టచ్చు అనమాట, ఎప్పుడు వచ్చి పికప్ చేసుకోండి అని. సో మేము ఫస్ట్ టైం రాసినప్పుడు ఆ డేట్కి వాళ్ళు రాలేదు, వాళ్ళకి కొద్దిగా అడ్రస్ ఇష్యూ అయింది. సో మళ్ళీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి మన పర్సనల్ నెంబర్ ఇచ్చాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి మళ్ళీ తీసుకెళ్ళిపోయారనమాట. సో మనం అడ్రస్ అనేది ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాలి. ఈవెన్ కరెక్ట్గా ఉన్నా కొన్ని ఏమంటుందంటే కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోతారు. సో దానికి భయపడాల్సిన అవసరమే లేదు. మళ్ళీ వాళ్ళకి లైక్ హెల్ప్ అనే దాంట్లో ఆన్లైన్ చాట్ చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేయొచ్చు. సో ఇలా 3 డేస్ తర్వాత మాకు ప్యాకేజ్ చూసారా, ఇలా నీట్గా ఎలా వ్రాప్ చేసి పెట్టామో అలాగే నీట్గా వచ్చిందనమాట. సో హ్యాండిల్ దగ్గర వాళ్ళు కొంచెం ఇట్లా కట్ చేశారు, మేబీ హ్యాండ్లింగ్ కోసం. సో ఇదండి ప్యాకింగ్ వీడియో. అండ్ మీ అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను ఈ వీడియో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.